హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సైట్కి వచ్చామండి. కొన్ని కూరగాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. ముందుగా మీ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేబీ వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఫెస్టివల్ అయిపోవచ్చు, బట్ మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఏమేం చేసామో ఏంటి అని. ముందుగా కొంచెం హార్వెస్ట్ ఉంది చేసాము. ఇవాళ యాక్చువల్గా కూరగాయలు అయితే తక్కువే ఉన్నాయి, కొంచెం బంతిపూలు అవి ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. టమాటోలు కూడా ఉన్నాయి, టమాటోలు కూడా హార్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ వంకాయలు టమాటాలే ఉన్నాయి ఇవాళ, పెద్దగా మిగిలిన కూరగాయలు అయితే ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ బంతిపూలు హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా 1 మంత్ అండి ఇవన్నీ, ఇంకా బంతిపూలు చిక్కుళ్ళు అన్నీ అయిపోతాయి లాస్ట్. విచిత్రంగా వేసారు, అసలు ఆనపకాయలు లేవు. స్టార్టింగ్లో ఎక్కడో చిన్న కాయలు దొరుకుతుంది. అయితే ఇవాళ ఏం లేవండి, చిన్నవి ఏదో పొట్లపై కనిపించింది అంతే. ఇక్కడేం హార్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ టమాటోలు ఉన్నాయి, టమాటోలు హార్వెస్ట్ చేసేసుకుంది. ఇప్పుడు ఇంక పాదులు అయిపోతున్నాయి లాస్ట్ అయిపోయింది. టమాటోలు కూడా ఏవో పక్షులు తింటున్నట్టున్నాయి.
ఇన్ని వచ్చేయండి టమాటోలు. ఇంకా కొంచెం వంకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా కోసేసి ఇప్పుడు వంకాయలు ఉన్నాయండి, వంకాయలు హార్వెస్ట్ చేసేస్తాను. చెట్టు ఎక్కడ ఉంది, కాయలు ఎక్కడ, చెట్టు ఒక దగ్గర ఉంది, కాయలేమో ఒక దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకో గుమ్మడికాయ, గుమ్మడికాయ వచ్చిందండి, కాకపోతే ఎలా ఉంటుందో. సరే, వంకాయలు కూడా కొంచెం హెల్దీగా కనిపించు. ఈ బంతి మొక్కలు ఇవన్నీ తీసేస్తే అప్పుడు కొంచెం స్పాట్ బీన్కి బలం అందుతుంది. చిగురు వస్తుంది కానీ, పోత వచ్చింది కానీ ఈ కాయ అసలు రెడీ అవ్వట్లేదు, బలం సరిపోవట్లేదు. ఇంకా ఇక్కడ ఒక ఆనపకాయ ఉందండి, ఆనపకాయ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చిన్నకాయ ఉంది బట్ మనకు కావాలి కదా పండుగకి, కోసేస్తాం. ఇక్కడ ఇంకో కాయ ఉంది చిన్నది, టైం పడుతుంది వాటికి. సో ఈ హార్వెస్ట్ అంతా వచ్చేసి భోగి రోజు చేసామండి. సో భోగి రోజు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ తర్వాత సైట్లో కూడా క్లీనింగ్ చేసుకోవాలనిపించింది. అది కూడా ఎంతైనా మనీలే కదా, మనకి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి. సో అది కూడా క్లీన్ చేసుకొని కొంచెం ముగ్గులే పెట్టుకుని వద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అవి హార్వెస్ట్ చేసామన్నమాట. కొంచెం మీకు వీడియోలో చూస్తే డల్గా కనిపిస్తాను, కొంచెం ముందు రోజు ఇవన్నీ క్లీనింగ్లే చేసుకొని వెళ్ళాం కదా, కొంచెం అలసిపోయి ఉన్నామన్నమాట. సో ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా గొంతు బాగోలేదండి, కొంచెం వాయిస్ కొంచెం డిఫరెంట్గా రావచ్చు. వచ్చి భోగి రోజు కోసం ముందు అన్నీ క్లీన్ చేసుకొని డెకరేట్ చేసుకొని ఉంచుకున్నాం అనమాట మన టెర్రస్ గార్డెన్లోనే. కింద చేసేవాళ్ళం అందరం కలిపి, బట్ రోడ్డు మీద వేయొద్దు అంటున్నారు కదా. సో ఇంకా మేము పైనే సెటప్ చేసుకున్నాం అనమాట, భోగి మంట వేసుకోవడానికి కూడా ఒక మన ప్లాంట్ స్టాండ్స్ ఉంటాయి కదా, అలాగే స్టాండ్ తీసుకొని దాంట్లో ఐరన్ గమ్మెలు అలా పెట్టుకొని ముందు రోజు రాత్రి అన్నీ సర్దిపెట్టుకున్నాం. సో ఉదయాన్నే లెగ్సి ఇలాగా భోగి మంట వేసుకున్నాం అనమాట. సో కంపల్సరీ ఇంట్లో మూడు ఫెస్టివల్స్ చేసుకోవాలని చెప్పి మాకు గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. సో పండుగల్లో ఎక్కడికి వెళ్ళడం కంపల్సరీ, మన ఇంట్లోనే ఫెస్టివల్ చేసుకుంటాము. సంక్రాంతి రోజు మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట, అసలు దగ్గరగానే కాబట్టి
మార్నింగ్ వెళ్ళినా మధ్యాహ్నానికి వచ్చేస్తూ ఉంటాం. సో ఇది భోగి రోజు అండి. భోగి రోజు మంట వేసుకొని చక్కగా హ్యాపీగా అక్కడే కూర్చొని ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ, సో బాగా జరిగిందనమాట మా ఫెస్టివల్ అయితే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము, 5 o'clock అలా స్టార్ట్ చేసినట్లు ఉన్నాము. 6:30 వరకు ఇంచుమించు మంట వేసుకున్నాం, అప్పటి వరకు వచ్చింది. అండ్ ఈ మండిన తర్వాత వచ్చిన బూడిద ఉంటుంది కదండి, బొగ్గులు కానీ బూడిద కానీ వేస్ట్ అవ్వకుండా మన గార్డెన్లో మళ్ళీ మొక్కలకి పెస్టిసైడ్ కింద కానీ మొక్కలకి ఫర్టిలైజర్ కింద యూస్ చేస్తానన్నమాట ఈ బూడిదనంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కనుమ రోజు అండి. కనుమ రోజు వచ్చి మధ్యాహ్నం నుంచి ఇంకా బోర్ కొడితే వారిజాశ్రమం ఉంటుంది మాకు దగ్గరలోనే, అంటే వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట, బీచ్ రోడ్లోనే వారిజాశ్రమం అని చెప్పి చిన్నజీర స్వామివారి ఆశ్రమం అనమాట అక్కడ. అక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంది, పిల్లలందరికీ కూడా వేదం నేర్పిస్తూ ఉంటారు. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దాం కదా గోవులతో అని చెప్పి వెళ్ళాను. సో కాసేపు కూర్చుని అలా కాసేపు వాటికి ఏదైనా ఫీడ్ చేసి వచ్చేద్దామని చెప్పి కొంచెం అరటిపళ్ళు పట్టుకొని వెళ్ళాను. యాక్చువల్గా బెల్లం కానీ బియ్యం అది కూడా పెట్టొచ్చండి, కాకపోతే నాకు గుర్తులేదనమాట. అనుకోకుండా సడన్గా బయలుదేరి వెళ్ళడం వల్ల అరటిపళ్ళు ఒకటి తీసుకొని వెళ్ళాము, అవి కూడా సరిపోలేదు, చాలా ఆవులు ఉన్నాయి కదా. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటితో ఆడుతూ కూర్చున్నాను అనమాట వెళ్ళగానే, చిన్న ఆవుదూడలు. ఈ బ్రౌన్ది వచ్చేసి మనం పెట్టిన అరటిపళ్ళు తింటుంది ఇష్టంగా, వైట్ది మాత్రం వెళ్ళినప్పటి నుంచి నా సారీ లాగుతానే ఉంది అలాగా. అరటిపళ్ళు పెడితే అరటిపండు అస్సలు ముట్టుకోలేదన్నమాట, ఫ్రూట్ తినలేదు. అరిసె పెట్టాము, అరిసె తినలేదు, జస్ట్ అలాగే ఏవో నమ్ములతో చప్పరిస్తూ ఉంటుంది మనిషి దగ్గరికి వచ్చి. సో వీటితో ఆడుతూ ఉంటే ఇంకా అక్కడి నుంచి కదలాలనిపించలేదు, అక్కడే చాలాసేపు అలా టైం స్పెండ్ చేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎంతసేపు వాటితో ఆడుతూ ఉన్నా తనవి తీరదండి నిజంగా, అంత ప్లెజెంట్గా అనిపించింది అనమాట చక్కగా వాటితో కూర్చొని కబుర్లు చెప్పుకొని. అండ్ ఇక్కడ పిల్లలు కూడా వేదన నేర్చుకుంటున్నారనమాట, నిజంగా మనకి ఎంత పొలైట్గా సమాధానం చెప్తున్నారంటే. ఆవులు గోశాలు చూపించమంటే దగ్గరుండి ఆ అబ్బాయి అయితే చివరి వరకు తనే దగ్గరుండి చూపించి, చిన్న ఆవుదోడు ఉంది లోపల అది కూడా పిలిచి చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అండ్ ఇక్కడ ఆవుల నుంచి వచ్చే గోమూత్రం కానీ గోమయం కానీ వాళ్ళు మొక్కలకి యూస్ చేసుకుంటారంట, సో అదంతా కలెక్ట్ చేసి ఉంచుకొని మొక్కలకి ఎరువు కింద వాడుకుంటున్నారు ఇక్కడి. సో అవన్నీ చూసి చాలా బాగా అనిపించింది, బట్ మనకి ఇస్తే బాగుండని అడిగాను. బట్ బయటకు అయితే సేల్ చేయరంట, ఓన్లీ వాళ్ళు వాళ్ళ వ్యవసాయం వరకు వాడుకుంటున్నామని చెప్పారు. ఈ చిన్న చిన్న ఆవుదొడులు చూసారు ఎంత బాగున్నాయో. ఎంతసేపు వెంటనే వెళ్ళి కాసేపు అలా తిరిగి వచ్చేద్దాం కదా అనుకున్నాము, ఇంచుమించు ఒక 2 hours ఎంతో ఉన్నట్లున్నాను అక్కడే, అలాగ హ్యాపీగా అలా గడిచిపోయింది మా కనుమ పండుగ. బీచ్కి వెళ్ళి కైట్స్ ఎగరేయడానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అటు కూడా వెళ్ళాలనిపించలేదన్నమాట, ఇక్కడే హ్యాపీగా అనిపించింది వీటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే. ఇంకా లోపల కూడా కొన్ని ఉన్నాయండి, సో అవన్నీ కూడా క్లిప్స్ తీయలేదు. అండ్ లోపల ఒక ఆవుదూడ ఉందన్నమాట, అది రీసెంట్గా పుట్టిందంట, సో ముందు మీరు క్లిప్లో చూసుంటారు చిన్న ఆవుదూడని, సో అది కూడా చూపించారు. సో ఇంక నేను నా బ్యాగ్లు అవి పక్కన పెట్టేసి వాటితో ఆడుతూ కూర్చున్నాను అలాగా. ఈలోపు మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారనమాట, అరిసెలు అవి తీసుకొస్తే తర్వాత అప్పుడు అరిసెలు పెట్టాం కొంచెం, అవి కూడా ఇష్టంగా తిన్నాయి. ఇంత అల్లరి చేస్తున్నాయి చూడండి రెండు దూడలు కూడా. ఈ వైట్ది ఇంకలా సారీ నములుతానే ఉందన్నమాట అందిందల్లా. సో ఇదండి మా పండుగ అయితే ఇలా అయిపోయిందనమాట, ముగ్గులు సరదాగా అలాగే చిన్న హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ మూడో రోజు వచ్చేసి ఇలాగా గోశాలకు వెళ్ళాము అనమాట. సో ఇలాగ జరిగిపోయింది. మీరు ఎవరైనా సరే వైజాగ్లో ఉండి ఎక్కడికైనా గోశాలకు వెళ్ళాలి అలా అనిపించింది అనుకోండి, బీచ్ రోడ్లో ఉంటుంది వారిజాశ్రమం, అలౌ చేస్తారు ఆవులు చూడటానికి. అండ్ వాటికి మీరు ఫీడ్ చేయాలన్నా ఫీడ్ చేయొచ్చు అనమాట. సో మీ పిల్లల్ని తీసుకొని సరదాగా అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి, అండ్ వాటికి ఫీడ్ చేస్తూ ఉండండి, సో అవి కూడా హ్యాపీగా ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా వీడియో అయితే. వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.